মা বার দিয়ে রোজা হচ্ছে মা? তো বার দিয়ে কোনো চলেদো, ওনলি 0% উঠলে। তারপর জি বেবি 0%, জি বেবি কোনো চলেদো, ওয়ানিতে 100% চুস্তে। ওকে, তো ভিডিও 31 মিনিটস 17 সেকেন্ডস ఉంది ভিডিও। তো జూలై 3 7:30 PM ఎర్లీ మార్నింగ్ చూసింది, ఓకే మంచిదే, 34 మినిట్స్ స్పెండ్ చేసింది వీలక. జూలై 2 చూసింది 9:39 AM శ్రావణి ఎర్రమల్లి. జూలై 2 10:30, ఓకే టైం 1 అవర్ స్పెండ్ చేసింది, వెరీ గుడ్. సో సుమారుగా రిపీట్ చేసి కొన్ని ఈవెంట్స్ రిపీట్ చేసుకుని చూసింది, వెరీ గుడ్. షారుణ్, ఏలూరు షారుణ్ అసలు టర్న్ చేయలేదు. రీనా 60% మాత్రమే చూసావు, రీనా 60% మాత్రమే చూసావు. టైం స్పెండ్ 90 మినిట్స్ స్పెండ్ చేసాము, అంటే 15 మినిట్స్ వరకు, 15 మినిట్స్ 38 సెకండ్స్ వరకు చూసాం. సో రిమైనింగ్ చూడలేదు కాబట్టి చూడాలి, ఇంకా 40% స్పెండింగ్ ఉంది. మంజుష్ 100%, ఓకే. శారీ కూడా 100% చూసారు, ఓకే. హని 100% చూసారు, 31 మినిట్స్ టైం స్పెండ్ చేశారు, ఓకే. సౌజన్య ఓన్లీ 30% మాత్రమే చూశారు, స్టార్టింగ్ లో రిపీట్ చేశారు. 31 మినిట్స్ టైం స్పెండ్ చేసిన మీరు ఓన్లీ 30% మాత్రమే చూశారు, ఎందుకంటే స్టార్టింగ్ లో రిపీట్ చేశారు మీరు. సో కాబట్టి ఇంకా మీరు 70% చూడాలి. దివ్య 0%, టర్న్ చేయలేదు ఇంకానే. సో టర్నింగ్ చేయాలి, టర్నింగ్ చేసి వీడియో చూడాలి. దీప్తి 100%, వెరీ గుడ్. దీపక్ 0, భవాని 0, భారతి 0%, భాగ్యశ్రీ 100%, వెరీ గుడ్. బేబీ 0%, సంతి 0%, ఓకే రైట్. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఏదైతే వీడియో ఇచ్చానో, నేను యూట్యూబ్ లో ఉన్నటువంటి వీడియో నేను రికార్డ్ చేసినటువంటి ఏదైతే ఉన్నదో, ఆ వీడియో మీకు ఈ హెడ్ పజిల్ లో పెట్ట. సో హెడ్ పజిల్ అనేటువంటిది ఒక ఎల్ఎంఎస్, ఇది గూగుల్ క్లాస్ రూమ్ తో లింక్ అయినటువంటి ఎల్ఎంఎస్. సో దీంట్లో లిమిటెడ్ స్పేస్ ఉంటుంది, ఎక్కువ స్పేస్ ఉండదు, అందుకని తక్కువ కొన్ని వీడియోస్ మాత్రమే దీంట్లో పెడతాను. సో ఈ వీడియో పెట్టినప్పుడు మీకు ఏదైతే నేను గూగుల్ క్లాస్ రూమ్ పోస్ట్ చేస్తున్నాను, పోస్ట్ చేసిన తర్వాత మీరు చూస్తే ఆ వీడియో, మీరు క్లిక్ చేసి ఆ వీడియో చూసినట్లయితే నాకు ఇక్కడ టైం లైన్ వస్తుంది అనమాట. సో ఏ టైం చూసారు, ఏ టైంలో టర్నింగ్ చేశారు, ఎంతవరకు చూసారు, ఏ టైం లైన్లో ఎన్నిసార్లు రిపీట్ చేశారు అనేటువంటి మాకు కంప్లీట్ డేటా వస్తుంది. కాబట్టి నాకు ఈ నేను ఏదైతే రికార్డ్ చేసే వీడియోస్ ఉన్నాయో ఆ రికార్డ్ చేసే వీడియోస్ మీకు పంపినప్పుడు ఈ యాడ్ పజిల్లో మీకు పంపుతాను. సో సెండ్ చేసిన తర్వాత ఆ వీడియోస్ మీరు క్లిక్ చేసి చూడాలి. ఇప్పుడు ఓన్లీ 11 మెంబర్స్ మాత్రమే ఈ వీడియోను చూశారు, రిమైనింగ్ పర్సన్స్ టర్నింగ్ చేయాలి. ఇక 10 మెంబర్స్ 11 మెంబర్స్ వరకు చూడాలి. సో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈవినింగ్ 6 లోపల వీడియో ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఇప్పుడు నేను నెక్స్ట్ క్లాస్ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఈ వీడియోని ఎంతవరకు టర్నింగ్ చేశారు అని చూడండి, నేను చూస్తాను. చూసిన తర్వాత దీని నెక్స్ట్ క్లాస్ నేను చెప్తాను, ఓకే. ఓకే రైట్. ఈ విధంగా హెడ్ పజిల్ లో ఈ విధంగా పోస్ట్ చేస్తాను అనేటువంటిది నేను ఒకసారి వీడియో రికార్డింగ్ చేస్తాను. సో మీరు స్టూడెంట్స్ యూ కెన్ లెఫ్ట్, ఓకే రైట్ రైట్. గుడ్ మార్నింగ్ టు వన్ అండర్ సార్, చూడండి ఇక్కడ ఏదైతే నేను గూగుల్ క్లాస్ రూమ్ పోస్ట్ చేశానో
అది ఎట్ పజిల్ అనేటువంటి ఒక ఎల్ఎంఎస్, ఎట్ పజిల్ ఎల్ఎంఎస్ స్టూడెంట్స్ మీరు వెళ్ళిపోవచ్చు. మీరు పోస్ట్ చేసిన వీడియోస్ చూడండి ఈవినింగ్ 6 లోపల. ఓకే ఓకే సార్. నౌ సార్ యూ కెన్ లీవ్, యూ కెన్ లీవ్. సార్ అటెండెన్స్ చేశారా సార్? చెప్పనమ్మా. సార్ మీరు ఇంపార్టెంట్ అటెండెన్స్ వేసాను వేసాను అటెండెన్స్ వేసాను. సారీ సార్ సారీ వేసాను సార్ వేసాను సార్ వేసాను దీపక్ సార్ అందరి వేసాను చెప్పాను కదా, దీన్ని బట్టే వేస్తాను అటెండెన్స్ ప్రజెంట్. సార్ మన ఫ్రైడే అటెండెన్స్ ఇప్పుడు 11 మెంబర్స్ మాత్రమే వేస్తున్నాను. ఈ రోజు ఈ రిమైనింగ్ అందరూ 100% చూసినట్లయితే రిమైనింగ్ మెంబర్స్ కి ఫ్రైడే అటెండెన్స్ వేస్తాను, ఈ రోజు అటెండెన్స్ వేస్తాను. ఓకే నా వీడియో 100 ఎవరిదైతే 100% వచ్చిందో 100% సార్ సార్ సారీ. ఇప్పుడు దీపక్ నీ అటెండెన్స్ చేస్తాను, నువ్వు ఈవినింగ్ 6 లోపు నాకు అది చూసేసే 100% వచ్చేస్తాను. ఓకే ఫ్రైడే అటెండెన్స్ చేస్తాను, ఓకే ఈ సార్. రోజు అటెండెన్స్ సార్ చేస్తాను. అంటే సార్ మీ వీడియోకి ఇంకో వీడియో ఉంది సార్, అది ఏంటి సార్? అది అంటే లెఫ్ట్ లో రైట్ సైడ్ లో 3D అని ఉంది సార్ కాదు కాదు, నేను నేను పంపించేది ఇప్పుడు లింక్ పంపించాను కదా, ఇప్పుడు నేను లింక్ పంపించాను సార్. అదే చూడండి. నా ఓకే ఫోటో సార్ వస్తుంది, నా ఫోటో వచ్చి అటుపల్లి డిఎన్ఏ పాలిమరైజేషన్ అని చెప్పేసి నా ఫోటో వస్తుంది థంబ్ లైన్, ఓకే సార్ ఓకే సార్ అదే చూడండి. డిఎన్ఏ పాలిమరైజేషన్ అని ఓకే సార్ చెప్పేసి నా ఫోటో వచ్చి థంబ్ లైన్ లో మీకు కనపడుతుంది. ఓకే సార్ ఓకే అదే చూడండి. చెప్పమ్మా ఎవరు? రికార్డింగ్ సార్ చేస్తున్నాను, ఏదైనా మీకు క్లాస్ డౌట్స్ ఏంటంటే సిలబస్ డౌట్లా లేకపోతే క్లాస్ లో డౌటా? సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతాను, లిస్ట్ పెట్టమన్నారు కదా సార్ మీకు. ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. చిన్న లేకపోతే నోట్స్ పోస్ట్ చేస్తాను అన్నారు కదా సార్. ఓకే నాకు నాకు వాట్సాప్ చేస్తారా మీరు? చేశాను సార్ ఓకే నేను చూస్తాను, నేను చూసి మీకు పంపిస్తాను. మీకు సెకండ్ సెమ్ ఇప్పుడు మన సాటర్డే ఎగ్జామ్ రాశారు కదా, ఎస్ సార్ మళ్ళీ సాటర్డే ఎగ్జామ్ ఉంటుంది. మీకు మోస్ట్లీ సెకండ్ సెమ్ ఎగ్జామినేషన్ ఆగస్ట్ లో ఉంటాయి. ఫస్ట్ సెమ్ ఏంటి అనేటువంటిది ఇంకా తెలియదు, ఎగ్జామినేషన్ సంగతి ఏంటి అనేది ఇంకా తెలియదు మనకి. సెకండ్ సెమ్ ఫీజు కట్టేశారా? నో సార్ సెకండ్ సెమ్ నోటిఫికేషన్ వచ్చింది కదా మీకు. ఏం రాలేదు సార్, సెకండ్ సెమ్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఎవరు వాట్సాప్ చేయరు కదా, రాలేదా? రాలేదు సార్ సరే సరే నేను కనుక్కుంటున్నాను. అంటే మొన్న సార్ మరి ఫస్ట్